బావా నాన్న, ఆ నిన్నే వర్షాకాలం స్టార్ట్ అయింది. అయ్యో, ఎవరు చెప్పింది నీకు? ఇట్లా మాట్లాడదా, మైక్ ఇట్లా మాట్లాడుదురా. అరే తరుణ్, మీ మరదలు తయారైందంటారా? బిర్యానీ తినేసేస్తా అంట, పైసలు అంట కొట్టరా మీ మరదలకు. ఎందుకైనా మంచిది, నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. రెడీ అయినా? బిర్యానీ షాప్ కొత్తా, పైసలు కొట్టు, బిర్యానీ తినేసి వస్తా. నువ్వు ఎటు పోకుండా ఉండు, నేను వచ్చేస్తాను. చూసావా? నువ్వు చూసావా? తీసేరా, తీసేయి. ఏం చేయమంటావు మరి? ఏమైందిరా? పెట్టు పెట్టు అంటుంటే పెట్టను పెట్టను అంటున్నా. మీ అమ్మాయిలంతా ఇంతనే? మన ఇద్దరి మధ్యలో ఏంటి అబ్బాయి లొల్లి, అవసరమా? పర్లేదు, నేను ఒకటి అనుకున్నాను, నువ్వు తగలేవు. నా ఫోన్ నంబర్ నీకెందుకు? తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనికైతే. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలని, గంట మార్కు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో గాయ్స్, నేను డీమార్ట్ వచ్చాను గాయ్స్. నాకు ఇందుకో డౌట్ గా ఉంది గాయ్స్. నేను ఇతను చూసిన మొదట్లోనే అనుకున్నాను ఇదేదో సో గాయ్స్ అని. పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోటలే. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఏం చేస్తావురా? గోదావరి దాటలేదు, ఏడో క్లాసు దాటలేదు. కానీ నా తెలివితేటలకు ఆరో క్లాస్ లోనే చాలా సర్టిఫికెట్స్ వచ్చాయి. ఇంకోసారి సర్టిఫికెట్స్ అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరు హర్ట్ అయిపోతారు. అరే మనం సెట్టింగ్ చేసినప్పుడు ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఎవడైనా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటేనే ఆంగ్ల ప్రదర్శన చేయకంటాం. ఇమాజిన్ ఫారెన్ వాళ్ళతో సిట్టింగ్ చేసినప్పుడు చాలా పెద్దగా ఉన్నాయా బస్ అయిపోండి. ఆంగ్ల ప్రదర్శన చేయగలనేవా? ఏంట్రా బోండలు చూస్తున్నావా? మనసు విరగొట్టే మషిన్ విరా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. బ్యాక్ నుంచి పెట్టలాడుతుంది పాపోయ్. రెచ్చగొక్కనన్న అడజోడి సేరవేణ గిందెల మీద గుద్దిందిగా. బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. హాయ్ ఫ్రెండ్స్, నేను పూర్తి ఫేమస్ అని తెలుసు కదా, ఫస్ట్ టైం లో పెద్ద సబ్స్క్రైబ్ అనుకున్నాను ఫ్రెండ్స్. మా బెస్ట్ ఫ్రెండ్ చరణ్ కొనిచ్చాడు ఫ్రెండ్స్, ఇది పెద్దగా ఉంది. నువ్వు నా నంబర్ బ్లాక్ లో ఎందుకు వేసినావు? అంటే అది నన్ను కర్రోడా కర్రోడా అంటున్నావు. బ్లాక్ లో వేసినంత మాత్రమే తెలియనావా? మై ఇన్స్టా ఫ్రెండ్స్ అందరికి హాయ్. మాట్లాడుతున్నా మీ షైని. అబ్బా ప్లీజ్ ఒక్కసారి పెట్టారా? ఈ మాత్రం హింటిస్తే చాలు, చెల్లరగిపోతారు. ఎన్ని రోజులు అవుతుందబ్బా మీరు పెట్టాక? నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? బావా చూస్తున్నావు కదా, ఒక్కసారి పెట్టావా ప్లీజ్? ముజే నీ ఆతా ఇస్కో బహుత్ అచ్చి తరహ ఆతా హై మాస్టర్ హై మాస్టర్. ఏంటి అనుకోకండి, మళ్ళీ నాకెవ్వరు కామెంట్ చేయట్లేరు ఈ మధ్యలో. అంతే ఫ్రెండ్స్,
సరేగా మరి పెట్టండి ఒకసారి. అవసరమైతే ఒక కొత్త లోకాన్ని సృష్టించాలని ఐడియా కూడా ఉందిరా. సరే మరీ చిన్నపిల్ల ఉందా పిల్ల, నీ కంటికి పిల్లలా కనబడుతుందా? గుట్ట మంచి పొంగు మీద ఉంది. లోపలేం లేదు డొల్లా. ఇంత పంట ఏంటే? ఓకే సెకండ్ అండి. ఇంకా వైన్స్ ఓపెన్ చేయలేదండి. చూడు చూడు చూడు, ఏంటి ఆడపిల్ల, ఆడపిల్ల ఇది. అవ్వ నాలుగంత గుంజుతోంది, గొంతం తారకపోయింది. ఇంటెలిజెంట్ ఫెలో, నాకు అవసరం లేదు, నేను తెచ్చుకుంటా పోయేది. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఏమో గైనా అట్లా చూస్తారావు. చిచి ఏం మనుషులో ఏమో. నాకు అర్థం కాలే సార్. చూడవే సిగ్గు సరైన లేకుండా ఎట్లా నిలబడ్డారో పది కాక ముందే వైన్ షాప్ ముందు. ఏంటయ్యా ఇది, ఎట్లా తాగుతారే అసలు? ఇట్లా అయితే సమాజం ఎట్లా బాగుపడుతుంది? మిగిలికున్న మొగ జాత అన్ని ముత్యాలకి ఈ వీడియో అంకితం. సరే తరలే. లైక్ అమ్మాయిని పడేసే టెక్నిక్ ఏంటంటే ఒకటే పాయింట్ చెప్పు. లైక్ అమ్మాయిని ఒకసారి చూసి నెక్స్ట్ టైం నుంచి యాటిట్యూడ్ చూపించండి. అంతేనా? సెట్ అయిపోతుంది ఆమెనే మీ వెనకాల తిరుగుతుంది. మనము ఒక దాన్ని మాత్రం టచ్ చేయగలం, కాకపోతే ఎప్పటికీ దాన్ని చూడలేము. నోటికొస్తే అది మాట్లాడక అదేంటిది? మీరు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. దీని బ్రా సైజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. చాలా బాగుంటుంది అక్కడ మాట్లాడు. అయి బాబా టెంప్ట్ అయిపోతున్నాను చిచి. ఎందుకు ఊరికే గుర్తొస్తున్నావు? దుప్పట్లో దెబ్బలాట, దుప్పట్లో దెబ్బలాట. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు చిరు అర్థమైంది పొన్ని. మరి మీ ఇంట్లో ఉంచుకో, మరి మీ ఇంట్లో ఉంచుకో. హీరోయిన్ ఫస్ట్ జాయిన్ మియా ఖలీఫా ఇద్దరు, సారీ మీ ఇద్దరు. ఓకే మాట్లాడుతున్నారా నువ్వు అంటే చికి సొట్టుకోనా, చికి సొట్టుకోనా. నడువు ఎక్కడ చేయించింది రా బాబు, విసన్నగా ఉంది. నువ్వు ఎంత మెత్తబడిపోయావంటే ఇంత. ఆ అమ్మాయిని చూసావా ఎలా ఉంటుందో, తంగిడి కబాబ్ లాగా ఉంటుంది. ఊపురండి. ఎండలకి డాష్లు మండిపోతున్నాయి. నాకు అన్ని అర్థం అవుతాయి. రూమ్ లో ఉండి వేసుకోండి. మాట్లాడకు మళ్ళా మాట్లాడకు. అదే ఫ్రెండ్స్ ఏసీలు. పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. అరే రాజుగా, నీ పిల్లానికి పైసలు అడిగారా కళ్ళుకు, మ్యాట్కి వచ్చి ఇడుస్తుంది. వాడు మంచి చదువునాక నేను నీ దగ్గరికి ఎందుకు అత్తాలుడు? లడ్డు కావాలా? వాని దగ్గరే ఓపోదునా? ఓహో అట్లనా, నేనైతే ఇరవాలు తింటుండే. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏం చేయాలడు, చేళ్ళ నాగలు దించంగానే డిజిల్ అయిపోయిందంటాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. అయ్యో అత్త, నీకెంత కట్టం వచ్చే మామని దుండమంటే ఏంది నీ పొలం? అది అవదమ్మా. మామకు మన పొలం కంటే మంది పొలాల మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇక వీడే మనిషి పొలం దగ్గర ఉంచుకొని దున్నమంటే దున్నలేడు. ఇప్పుడు పిసోడా మంచోడా? ఇది మనిషిని తల్లి అర్థం కాలే.
ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.